పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు జ్యోతిరావు పూలే విగ్రహాలను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, అంటరానితనానికి బానిసత్వానికి వ్యతిరేకంగా ఈ రెండింటిని రూపుమాపిన నాడే ఈ సమాజం నిజమైనటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని సాధిస్తుందని గుర్తిచ్చినటువంటి మహానాయకులు జ్యోతిబా పూలే గారు అని అన్నారు. అదేవిధంగా వారి యొక్క జీవితం సమాజానికి అంకితం చేశారు అని అన్నారు. మనిషి మహనీయుడు కావాలంటే ఒక విద్య ద్వారానే సాధ్యమని చెప్పినటువంటి మహనీయులు జ్యోతిబా పూలే గారు. అదేవిధంగా ఆలోచనలు ఆచరణలు పెడితే మనిషి మహనీయుడు అవుతాడు అని చెప్పినటువంటి వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు వారి యొక్క స్ఫూర్తి జ్ఞాపకాలు భారతదేశ చరిత్ర ఉన్నంతకాలం ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు అందించినటువంటి సేవలు చేసినటువంటి కృషి అందరికీ గుర్తుంటాయి. ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ, నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క సంక్షేమాన్ని, రిజర్వేషన్లను, రాష్ట్రాల హక్కులను, దేశం యొక్క హక్కులను, పరిపాలన విధానం ఏ విధంగా ఉండాలి, యావత్తు మొత్తం భారత సమాజాన్ని కావలసినటువంటి అన్ని విషయాలను రాజ్యాంగంలో పొందుపరిచిన ఇటువంటి ఒక మహామేధావి ప్రపంచంలో లేడని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఏమన్నా, ఎవరు ఏం మాట్లాడినా ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు జ్యోతిరావు పూలే గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని, టీబీజీకేఎస్ వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ కమిటీ, తగరం శంకర్లాల్, పుదరి సత్యనారాయణ, ఆసం తిరుపతి, కాపురబోయిన భాస్కర్, ఎంపీపీ ఆర్ఎల్ దేవక్క, జడ్పీటీసీ మేదరబోయిన శారద, కాపురబోయిన శ్రీదేవి, మండల అధ్యక్షుడు శంకేశి రవీందర్, సర్పంచులు ఎండి మంజూర్, అల్లం పద్మ, బడికెల విజయ, పాషం ఓదేలు, గంట పద్మ ఎంపీటీసీలు, ధర్ముల సంపత్, మారకోని కరుణ, మెడకోని ఉమా మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏనాడైతే బానిసత్వం అంటరానితనం రూపుమాపిన నాడే ఈ సమాజం మరి నిజమైనటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని సాధిస్తుందని ఆనాడే గుర్తించినటువంటి మహానాయకులు మరి జ్యోతిరావు బాపు పూలే గారు. అదేవిధంగా వారి యొక్క జీవితం సమాజానికి అంకితం, వారు కన్నటువంటి కలలను మనము ఇప్పటికి కూడా నిజం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంచి వెళ్ళిన వాళ్ళు. తప్పనిసరిగా నేటి సమాజం వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మనిషి మహనీయుడు కావాలంటే ఒక్క విద్య ద్వారానే సాధ్యం అని చెప్పినటువంటి మహనీయులు జ్యోతిబాబు పూలే గారు. అదేవిధంగా ఆలోచనలను ఆచరణలో పెడితే మనిషే మహనీయుడు అవుతాడని చెప్పినటువంటి వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒక తరం గనక విద్యలో ముందంజలో ఉన్నట్టయితే సమాజం యొక్క పోకడలే మారతాయని చెప్పినటువంటి గొప్ప మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క జ్ఞాపకాలు భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం ఖచ్చితంగా మరి ఈ భారతదేశ ప్రజలు ఎవరు మర్చిపోవడానికి లేదు. ఎందుకంటే వారు అందించినటువంటి సేవలు, వారు చేసినటువంటి కృషి అంత గొప్పదని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ. రెండు, దళిత మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టడం తప్ప ఏ రోజన్నా. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచించండి, ఏ సంక్షేమ పథకాల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ ఎక్కడన్నా చర్చించినారా? అసలు సబ్జెక్ట్ ఉంటే కదా వాళ్ళకి. ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఎత్తుకపోయినరు కేంద్ర ప్రభుత్వం, సిగ్గులేదు. నువ్వు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కదా, తీసుకురా.
దాదాపు 200,000 ఉద్యోగాలు మన తెలంగాణ యువతకి 200,000 ఉద్యోగాలు వచ్చేటటువంటి ప్రాజెక్టే ఐటీఐఆర్ ప్రాజెక్టు. తెలంగాణ రైల్వే ఫ్యాక్టరీ వరంగల్లో, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉంది, ఏ దాని గురించి మాట్లాడతలేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతలేదు. ఏమైంది, విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పౌరుడి అకౌంట్లో 15,000,000 వేస్తా ఉన్నావు. ఎటువైంది అది? 15,000,000 ఎటువైంది? ఇవన్నీ గుర్తుకు రావు. వ్యక్తిగత దూషణల సిగ్గు బుద్ధి లజ్జ ఇచ్చతి లేని బట్టే బాధ నా కొడుకల్లారా. ఎట్లా నువ్వు మాట్లాడుతావు భాయ్? వ్యక్తి రాజకీయాలంటే విలువలు ఉండాలి, నాయకుడు ఆదర్శంగా ఉండాలి, నాయకుడిని నమ్ముకొని బతకాలి. మనకు చేతనైతే మనకు మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ప్రజలకు మంచి చేద్దాం, చేత కాకపోతే అన్ని మూసుకొని కూర్చోరా భాయ్. ఇదేంది నీ తాత జాగిరా? ఏ మేమేమన్నా ఊరికే ఉన్నాం అనుకుంటున్నావా? బండి సంజయ్, నీ ఎంటికలు ఉన్నాయి ఊడదాకా, నిన్ను తన్నుకుంటా నిన్ను ఢిల్లీ పంపాల్సిన రోజులు అతి తొందరలోనే ఉన్నాయి. అది మంత్రి నుంచే మొదలైతుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంత్రిని బిడ్డలు నిన్ను గుండు గీకించి మళ్ళీ రోడ్ల మీద కుక్కల మీద ఎక్కించి తింపే రోజులు వస్తాయి బండి సంజయ్ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. నిజంగా ఆశ్చర్యం కలిగింది. బండి సంజయ్ ఒక దిక్కు, ఒక పిచ్చి మా ఈశ్వరన్ అంటాడు, పిచ్చి బుర్రెనా కుక్క బుర్రెనా అంటాడు, కుక్క బుర్రెనా ఏదో అంటాడు. ఒక కుక్క పుర్రేదవా ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. ఇవాళ మహిళలకు కలంకితం వచ్చే విధంగా మహిళలు ఇవాళ 50% రిజర్వేషన్ వస్తే ప్రజలు గౌరవించాలని చూస్తుంటే ఆ సదరు వ్యక్తిని చూస్తే అసలు మహిళలే తలదించుకునే విధంగా ఉపన్యాసం ఉన్నది. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉండే బండి సంజయ్ గారు, ఏం మాట్లాడుతున్నావు ఏం మొత్తుకుంటున్నావు అని ఆపాల్సింది ఉండే. కానీ ఆపకుండా పైపెచ్చు ఆమె ఉపన్యాసాన్ని మద్దతు ఇచ్చే విధంగా ఆయన లేచి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను అంటున్నా బండి సంజయ్, నీది కూడా ఒక బతుకా నేను అడుగుతున్నా. నీ బతుకు ఒక నీచమైన బతుకని ఇవాళ రాష్ట్రం అంతా కూడా అనుకుంటా ఉన్నారు. నువ్వేమనుకుంటున్నావు టీవీలలో కలబడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పదే పదే తిడితే నన్నేదో గొప్పగా చూపిస్తారు అనుకుంటున్నావు. కానీ ఏమనుకుంటున్నారు ఇవాళ మిమ్మల్ని? పిచ్చి కుక్కల్లాగా చూస్తున్నారు. మొన్నటి వరకు అనుకున్నారు బీజేపీ అంటే ఏదో అని, కానీ ఇవాళ బీజేపీ అంటే ఒక చీటర్ల పార్టీ, ఒక మోసగాళ్ల పార్టీ, ఒక దగాకోరుల పార్టీ. ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏం చేసిందో చెప్పరు, ఏం చేస్తారో చెప్పరు. ఏం చెప్తారు ఈ పిచ్చి కుక్కలు, బీజేపీ కుక్కలు? మనం బాత్రూమ్లు కడుతుంటే ఈ బాత్రూమ్లకు మేము పైసలు ఇచ్చినాం, మేము ఈ రైతు వేదికలకు మేము పైసలు ఇచ్చినాం, అదేంది శ్మశాన వాటికలకు మేము పైసలు ఇచ్చినాం. అరే కుక్క గివ్వి కాదురా చెప్పేది, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు పైసలు తీసుకురాలేదు? గది చెప్పాలని నేను కోరుతున్నా.